నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం ఈరోజు యోగా అనేది విశ్వవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిని గడించింది. దేశ దేశాల్లో నలుమూలలా కూడా యోగా వ్యాపించి తన ఖ్యాతిని విస్తరించుకుంటూ వస్తుంది. యోగా యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత అందరికీ తెలిసింది. అందువల్లే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ మూలకి వెళ్ళినా సరే యోగా అనే పదం వినిపిస్తూనే ఉంది. కానీ యోగా అంటే కేవలం యోగా ఆసనాలు మాత్రమే, లేదు అంటే భంగిమలు మాత్రమే అనేటటువంటి అపోహ చాలామందిలో ఈరోజు ఉంది. యోగా చేయాలి అంటే చాలా సమయం కేటాయించాలి, దీనికోసం ఎంతో శ్రమించాలి అని చాలామంది మొదటి ఆలోచనలోనే వెనకడుగు వేస్తున్నారు. దీనివలన ప్రారంభంలోనే విఫలమవుతున్నారు. లేదు, యోగాలో కేవలం ఆసనాలు భంగిమలే కాదు, ఇది అంతకు మించి. యోగాలో ప్రాణాయామం ఉంది, ధ్యాన ప్రక్రియ ఉంది, శ్వాస ప్రక్రియలు ఉన్నాయి. అలాగే యోగాలో అందరూ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ వయసు వారైనా చేసుకునేటటువంటి యోగా ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఒకటే యోగా ముద్రలు. ఈ యోగా ముద్రలు ఎంత విశిష్టమైనవి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈ యోగా ముద్రలలో అనేక రకాలైన ముద్రలు ఉన్నాయి. హస్తముద్ర, మనోముద్ర, కాయముద్ర, ఆధార ముద్ర, ఈ విధంగా అనేక రకాలైన ముద్రలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా హస్తముద్రలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి. దీన్ని చాలా సులభంగా మనం అనుసరించవచ్చు. అంతేకాకుండా వీటిని ఆచరించడం ద్వారా ఎన్నో రకాలైన దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా మనం బయటపడవచ్చు. అవి కిడ్నీ సమస్యలు కానివ్వండి, బీపీ, డయాబెటీస్, స్త్రీలలో ఉండేటటువంటి రోగాలు కానివ్వండి. అంతేకాకుండా శారీరక రోగాలే కాకుండా మానసిక రోగాలు, అంటే మానసిక సమస్యలు, యాంగ్జైటీ, డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, లెర్నింగ్ డిజేబిలిటీస్, డిస్లెక్సియా, డిస్పేసియా, ఇలాగ అనేక మానసిక సమస్యలు ఈరోజు జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. అటువంటి సమస్యలు కూడా కేవలం ఈ హస్తముద్రలు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని వాటి నుంచి ఎంతో చక్కగా బయటపడవచ్చు. దీంతోపాటు ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆయుర్వేద విజ్ఞానాన్ని అనుసరిస్తే గనక ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు. అసలు హస్తముద్రలు అంటే ఏంటి? మీరు గమనించే ఉంటారు, చిన్నపిల్లలు నిద్రించేటప్పుడు ఏదో ఒక భంగిమలో ఈ చేతిని పెడతా ఉంటారు. ఈరోజు నుంచి గమనించండి, గమనిస్తే గనక ప్రతి భంగిమ కూడా ఒక హస్తముద్రే. ఈ హస్తముద్రల్ని అధ్యయనం చేస్తూ ఉంటే, మనం ఇప్పుడు చెప్పుకునే వాటిని గురించి మీరు చూస్తూ ఉంటే గనక ఈ చిన్నపిల్లలు ఇవి చేస్తూ ఉంటారు. అలాగే మనము యేసుక్రీస్తు కానివ్వండి, ఇతర దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు, వీళ్ళు ఏదో ఒక ముద్రలో భంగిమలో ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా వీటికంటూ ఒక ప్రత్యేకత ఉంది. మానవ శరీరంలో ఎన్నో నాడులు ఉంటాయి. ఈ నాడుల యొక్క అంచాలు అనేవి ఈ వేళ చివర అంతమవుతూ ఉంటాయన్నమాట. ఈ శరీరంలో ఉండేటటువంటి లక్షల నాడులు మన యొక్క ఈ 10,000 యొక్క చివరల్లో అంతమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు చైనీస్ మెడిసిన్లో కానీ ఆక్యుప్రెషరు, ఆక్యుపంచరు, అదేవిధంగా సుజోక్ మెడిసిన్లో కానీ ఇవన్నీ ఆల్టర్నేటివ్ థెరపీల్లో గమనిస్తే కనుక కేవలం ఈ చేతి వేళ్లను ఆధారంగా చేసుకునే వాళ్ళు అనేక రుగ్మతలను తగ్గించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ చేతి వేళ్ళలో మనకి ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి మన రోగాల నుంచి బయటపడడానికి ఇక్కడ మనం ప్రెస్ చేయటం ద్వారా మన శరీర అంతర భాగాల్లో ఉండేటటువంటి రుగ్మతలను తగ్గించుకోవచ్చు. అంటే ఇది శాస్త్రీయబద్ధమైంది, ఎంతోమంది రుగ్మతల నుంచి బయటపడుతూ ఉన్నారు, ఇది ఆచరణలో సాధ్యమైంది. అయితే ఈ యోగ ముద్రలు అనేవి ఎవరికి వాళ్ళే సులభంగా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి ఆచరణలో ఇవి ఎంతో సాధ్యమైనవి, అందరూ కూడా చేసుకోవడానికి వీలు పడేవి. ఇందులో ప్రధానంగా మనకి పంచభూతాలను ఆధారంగా మనం ఈ చికిత్స అనేది చేసుకోవడం జరుగుతుంది. మన 5,000 కూడా ప్రకృతిలో ఉండేటటువంటి 5 పంచభూతాలకి ప్రత్యేకంగా నిలుస్తాయి. మన చేతిలో ఉండేటటువంటి 5,000 కూడా ఈ ప్రకృతి సృష్టికి మూల కారణమైనటువంటి పంచభూతాలను సూచిస్తూ ఉంటాయి. ఈ చిటికెన వేలు జలభూతాన్ని సూచిస్తుంది, ఈ ఉంగరం వేలు పృథ్వీభూతాన్ని సూచిస్తుంది, ఈ మధ్య వేలు ఆకాశభూతాన్ని సూచిస్తుంది,
ఈ చూపుడు వేలు వాయుభూతాన్ని సూచిస్తుంది, ఈ బొటని వేలు అగ్నిభూతాన్ని సూచిస్తుంది. ఫైర్, ఎయిర్, స్పేస్, ఎర్త్ అండ్ వాటర్, ఈ ఐదు ఎలిమెంట్స్ని మనం కంట్రోల్లో ఉంచడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ ఈ దోషాల్లో కలిగేటటువంటి అసమతుల్యతని కేవలం హస్తముద్రల ద్వారా మనం సమతుల్యతను సాధించవచ్చు. అది ఎలాగా అంటే, మనం ఈ బొటన వేలను తీసుకొని ఏదో ఒక నాలుగు వేల ఒక వేలకి మనం ఎదురుగా ఉంచామనుకోండి సరిసమానంగా, అంటే ఈ వాయువు మరియు అగ్ని ఈ రెండింటిని మనం సమతుల్యం చేస్తున్నామని అర్థం. అదే ఏదో ఒక వేణిని బొటన వేల ఆధారంలో ఉంచామనుకోండి, ఈ వాయువు అనే అంశాన్ని మనం అణిచివేస్తున్నామని అర్థం. అంటే శరీరంలో ప్రకోపించినటువంటి వాయు దోషాన్ని మనం దానికి నియంత్రిస్తున్నామని అర్థం. అలా కాకుండా ఈ బొటన వేలి పైన మనం ఈ విధంగా వేరే వేలిని కనుక ఉంచితే కనుక, అంటే మనం ఏదైతే ఈ వాయువు అనేటటువంటి అంశాన్ని శరీరంలో మనం దాన్ని ప్రతిస్పందింప చేయటం కోసం, పెంపొందింప చేయటం కోసం ప్రయత్నిస్తామని అర్థం. అంటే ఈ ముద్రలు వేసే విధానం బట్టి మన శరీరంలో వాత కఫ స్థితుల్ని, పిత్త దోషాలని నియంత్రించవచ్చు. అంతేకాకుండా సత్వ, రజో, తమో గుణాలని ప్రతిస్పందింప చేయడానికి ఈ ముద్రలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఈ ముద్రలు ఎలా ఆచరించాలి అంటే, వీలైతే ఏదైనా ఒక యోగాసనంలో, అది సిద్ధాసనం కానీ, సుఖాసనం కానీ, పద్మాసనంలో కానీ కూర్చొని, వజ్రాసనంలో కానీ కూర్చొని కూడా ఈ ముద్రల్ని వేసి కూర్చోవచ్చు. చాలా మటుకు అనేక మంది ధ్యాన ముద్ర వేసుకొని ప్రాణాయామం చేయటం మీరు గమనించే ఉంటారు. లేదు అంటే మీరు కార్యాలయాల్లో ఉండేటప్పుడు ఆఫీస్లో కూర్చొని ఆ చైర్లో కూడా వేయచ్చు. లేదు అంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడి మంచం మీద పడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్రలను వేసుకొని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ముద్రలు వేసే సమయంలోనే, అంటే చాలామంది ప్రాణాయామం, ధ్యానం, దీర్ఘశ్వాస లాంటి ప్రక్రియలు నిర్వహిస్తూ ఉంటారు, అప్పుడు ఈ ముద్రలను ఆచరించడం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు. సమయం ఏంటి, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లేదు అంటే ఎప్పుడైనా సరే దీన్ని ఆచరించవచ్చు. ఎంత సమయం చేయాలి, ఉదాహరణకి బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యలు, క్యాన్సరు, అలాగే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ ముద్రల్ని 30 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు వేయటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇతరులు అంటే సాధారణంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి సాధారణ మనుషులు, వ్యక్తులు కూడా అనుకుంటే కనుక, వాళ్ళు కూడా ఈ ముద్రల్ని 5 నుంచి 15 నిమిషాల పాటు ప్రతిరోజు కనుక ఏదో ఒక సమయంలో వేస్తే కనుక చాలా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కఠినమైనటువంటి నియమాలు ఏమీ ఉండవు. కాబట్టి ఎవరైనా సరే దీన్ని వారి నిత్య జీవితంలో భాగంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ముద్రలను ఆచరిస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, బాహ్య ప్రాణాయామం, ఉజ్జయిని ప్రాణాయామం, అన్ని ప్రాణాయామాలు, ఈ ఓంకార జపం, ఏదైనా సరే కూడా మనం చేస్తూ ఉంటే కనుక మరిన్ని మంచి ప్రయోజనాలు అనేది వీటిలో కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ముద్రల్ని మంచి వాతావరణంలో, అంటే పచ్చని ప్రకృతి మధ్య మంచి గాలి వచ్చే ప్రాంతంలో ఆచరిస్తూ ఉండొచ్చు. అలాగే వీలైనంత వరకు ఈ ముద్రలను ఆచరించేటప్పుడు మన యొక్క వెన్నుపూస ఉంటుంది కదండి, బ్యాక్ బోన్ అంటాం, అది నిటారుగా స్ట్రైట్గా ఉండేటట్లు మనం జాగ్రత్త పడితే కనుక ఇంకా మరిన్ని మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ ముద్రలు ఏంటి, అందులో రకాలు ఏంటి, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, నిత్య జీవితంలో ఈ ముద్రల్ని ఎలా ఆచరించాలి అనే అంశాల గురించి తెలుసుకోవడానికి, ఈ ముద్రల యొక్క విజ్ఞానం గురించి తెలుసుకోవడానికి మన వీడియోలను వీక్షిస్తూనే ఉండండి.